ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. నాలుగు ఫేజుల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తి కాగా ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ నెల 21వ తేదీన నాలుగు దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు లేదంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏకగ్రీవాలైన చోట ఫామ్ 10 ఇచ్చి ఉంటే ఎస్సీసీ విచారణ జరపరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫామ్ 10 ఇవ్వకపోతే మాత్రం ఆ ఫలితాలు వెల్లడించవద్దని, నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. కాగా బలవంతపు ఏకగ్రీవాలపై సమీక్షిస్తామని ఎస్సీసీ గతంలో చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తాజా ఆదేశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటే తాము పరిశీలించి మళ్లీ నామినేషన్ వేసే వెసులుబాటు కల్పిస్తామని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికే ప్రకటించారు. ఒక దశలో పూర్తి స్థాయిలో తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయని ఎస్సీసీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చినట్లయింది. ఇప్పటికే ఏకగ్రీవాలైన చోట ఫామ్ 10 ఇచ్చేస్తే విచారణ జరపవద్దని స్పష్టం చేసింది.